సినిమా చూసా అన్న చాలా బాగుంది అన్న గోస్ట్ నాగార్జున కింగ్ ఇస్ బ్యాక్ అసలుకి వేరే సూపర్ అన్న అసలు మస్తు మూవీ ఇచ్చాడు మాకు ఒక్కొక్కటి ఎడ్డు కొడుతుంటే పుచ్చ పగిలిపోతుంది అన్న నిజంగా అంటే చాలా అసలు ఆ ఫైట్స్ అయితే ఊహించుకున్న రేంజ్ కన్నా డబల్ ట్రిపుల్ బెస్ట్ సినిమాలన్న దసరా రోజు పబ్లిక్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ పని చేసుకోవచ్చా రెండు సినిమాలు చూసాను రెండు సినిమాలు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి అందులో ఏంటంటే మెయిన్ గా రెండు సినిమాలు ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి రెండు సినిమాలు హిట్ కొట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి అసలు హిట్లు లేక ఆ జనాలకు ఏం చూడాలనో ఏం చూడొద్దు అని చాలా డిసప్పాయింట్లో ఉండరు ప్రతి ఒక్క జనాలకు మాత్రం పబ్లిక్ మాత్రం ఒకటే చెప్తున్నా గోస్ట్ సినిమా సూపర్ బాగుంది అలాగే గాడ్ ఫాదర్ రెండు సినిమాలు చాలా బాగున్నాయి మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ రోజు నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాగార్జున గారు ఇచ్చారండి గోస్ట్ సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ సాంగ్స్ కానీ అసలు అబ్బో వీరో లెవెల్ అనుకోవచ్చు దసరా శుభాకాంక్షలు ఈరోజు కింగ్ నాగార్జున గోస్ట్ మూవీ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సత్తార్ గారు మంచి సినిమా ఇచ్చారు మాకు అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి సార్ నాగార్జున గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మంచిగా చేయాలని మరి మరి కోరుకుంటున్నా ఇంకా గూస్ బంప్స్ బా ఇక మామూలుగా చెప్పేది ఏం లేదన్నా డైరెక్టర్ అన్నా ఇచ్చి పడేసాడన్నా ఇచ్చి పడేసాడన్నా ఇక చెప్పేది ఏం లేదు అన్నా ఈ రాజకీయాలు వద్దన్న ఈ రాజకీయాలు వద్దు అది గాడ్ ఫాదర్ గాడ్ ఫాదరే గోస్ట్ గోస్టే ఏ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదు రెండు సినిమాలు హిట్గా ఉన్నాయి రెండు చాలా బాగున్నాయి దసరా రోజు రావడం ఇంకా జనాల్ని ఆకట్టుకోవడం పబ్లిక్ ఏంటంటే ఎగబడి చూడడం అంటే దసరా పండుగ ఆల్మోస్ట్ ఐమాక్స్ దగ్గరనే చేస్తున్నాం దసరా పండుగ సగం అయిపోయింది అన్నకెంతో ఇష్టం ఈ సినిమాలో ఏమందన్న హీరోయిన్ హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా తను గ్లామరస్ రోల్ సూపర్ గా ఉందన్న గ్లామర్ అయితే సూపర్ నిజంగా హీరోగా నాగార్జున గారిని కింగ్ సినిమాలు ఎలా చూసినాం ఇలా ఈ సినిమాలో కూడా అంత గ్లామర్ గా సూపర్ చేయడం అసలు డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ ఫైట్స్ అదే చెప్పాల్సిన అవసరం లేదన్న ఫైట్స్ వీరో లెవెల్ ఈ సినిమాలో ఒక హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ అనుకోవచ్చు అన్న ఇంకో లెవెల్ అది ఫైట్స్ మాత్రం ఆల్రెడీ ఫైట్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన అన్న వీరో లెవెల్ అంటే సినిమాకి ఒక ప్లస్ సినిమా గురించి సినిమాలో ఫైట్స్ అనేది ఒక లెవెల్ రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ ఎంత కావాలన్న 100కి 100 ఇస్తాను అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా మంచిగా ఉంది ఓవరాల్ గా సినిమా చాలా ఉంది బ్రదర్ నిజంగా మనోడు చెప్పినట్లు ఈ రోజు రెండు సినిమాలు వచ్చాయి ఫస్ట్ షో పెదనాన్న చిరంజీవి చూసాము ఇప్పుడు సెకండ్ షో బాబాయ్ నాగార్జున చూసాము నిజంగా చాలా చాలా బాగుంది ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గోస్ట్ గురించి సో గోస్ట్ సినిమాలో ముఖ్యంగా గతంలో మనం శివగారి చైన్ చూసాము ట్రెండింగ్ ఇక్కడ ఒక కత్తి వాడాడు నిజంగా ఫసక్కి అందరినీ కత్తితో అందరినీ కసక్కస వేసేస్తాడు మొత్తం ఫసక్కు అలాంటి టెక్నాలజీ చూపిస్తారన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫైట్స్ కానీ ఏదైనా కానీ అది కత్తి పట్టడం మొదలు పెడితే మన నాగార్జున తర్వాతనే అనిపించారు దేనికైనా సరే అయ్యగారే కరెక్ట్ నిజంగా అంటే అయ్యగారే కరెక్ట్ యాక్షన్ సీన్స్ ఇంకా మనం మాట్లాడుకోవాలి నిజంగా అంటే ఎంతమంది అన్న గుంపు గుంపు ఒకేసారి ఏదే మొదటి సినిమా 100 మంది ఒకటేసారి మీన ఎలా పడతారో అట్లా కాకుండా అందరూ ఒకటేసారి మీన పడినా కానీ ఒక్కడే నరుక్కుంటే హీరోయిన్ ఇద్దరు మస్తు నరుక్కుంటా గన్నుతో కాల్చుకుంటా మాత్రం మస్తు ఫైట్స్ అయితే చాలా బాగుంది నిజంగా అంటే ఆడియన్స్కి నచ్చిందంటే ఫ్యాన్స్కి చాలా మందికి ఫైట్ సీన్స్ ఎక్కువ ఆ తర్వాత ఏంటంటే తన కోడల్ని అంటే బాడీ గార్డ్ లాగా మామ అనేది రక్షించారన్న స్టోరీ అది మెయిన్ సినిమా అయితే ఇటు దసరా పండుగ అందరికీ దసరా శుభాకాంక్షలు.